అందరికి తెలవాల్సిన ముచ్చట ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ లో టిఆర్ఎస్ గెలిచింది ఎనభై ఎనిమిది సీట్లే కానీ ఇలా దాని బలం నూట నాలుగు కడమ పదహారు మంది ఎవలంటే పన్నెండు మందిని కాంగ్రెస్ కి వెళ్ళి ఇద్దరిని టీడీపీలకి వెళ్ళి ఇంకో ఇద్దరు సొంతంగా గెలిచిన వాళ్ళు అందరినీ సుత గుంజిండ్రు గులాబీ భవన్లకు ఇక ఇప్పుడు ఏమంటారు మా బలం నూట నాలుగు పబ్లిక్ అంతా మాతోటే ఉన్నారు అని గొప్పగా చెప్తారు ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇవి తెలిస్తేనే ఇప్పుడు మీరు చూడబోయే ముఖ్యమంత్రి సార్ని మాటలు అంటున్నారని మస్తు బాధపడుతున్నాడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని కుటుంబాన్ని ఈ రాష్ట్రం తెచ్చి ఇంత కష్టపడి తెచ్చినటువంటి వ్యక్తుల మీద ఇలాంటి మాటలు మాట్లాడము అటు కాంగ్రెస్ అధ్యక్షుడిని ఇటు బిజెపి అధ్యక్షుడిని ఖతర్నాక్ ప్రశ్నించిండు గిట్లా ఈ రోజు తెలంగాణ రాకపోతే నువ్వు ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయితే ఇంకో పార్టీకి ఇంకోటి ప్రెసిడెంట్ లేకుంటే తెలంగాణ గురించి మీరు మాట్లాడటోల్ మీ అడ్రస్ హో వాళ్ళేమో గానీ మీరైతే ఆరో వీర భయంకరంగా కొట్లాడిరే తెలంగాణ కోసము హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయొద్దంటే చేయొద్దని మీ లెక్కిం లడాయి చేసిన కేసీఆర్ సార్ మీద ఈగ కాదు కదా దోమాలకుంట చూసుకొని ఎన్నడూ పల్లెత్తు మాటనని నిక్కర్సైన ఉద్యమకారులు సారు మీరు తెలంగాణ కోసం పదవులను గడ్డిపోసలేక ఇసిరి పారేసిన ఉద్యమ సిపాయి సార్ మీరు నాలుగేళ్ల కిందట కార్యకి ఎమ్మెల్యే గా కుట్టే మీ అడ్రస్ ఏడనో మీకే పగ్గేరుకా ఇక ఎమ్మెల్యే సుద్దిరెడ్డి సార్ బీజేపీ నరుచుకున్నాడు ఎమ్మెల్యేలను గుంజి సర్కారం పడగొడుతున్నారని ఎనిమిది రాష్ట్రాలలో మీకు మెజారిటీ లేకుండా అక్కడ ప్రభుత్వాలను కూలగొట్టి అక్కడ పార్టీలను చీర్చి మీ పార్టీలో చేర్చుకొని ఎనిమిది రాష్ట్రాల ఏమో గానీ మన కాడ మీరు కాంగ్రెస్ ల గెలిచి రాజీనామాలు చేయకుండానే గులాబీ భవన్ గా గుసాయించారు కదా సార్ మేము పన్నెండు మంది రాజీనామా పోయినాం కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి టెన్త్ షెడ్యూల్ ప్రకారం మేము చట్టబద్ధంగా పోయినాం మీరు ఏ సట్టం ప్రకారం పార్టీ మారినో వాళ్ళు కూడా గదే చట్టం ప్రకారం మారినేమో దేశంలో అందరికి ఒకటే సట్టం కదా మరి ఈ రాష్ట్రాలలో అందరూ కూడా వాళ్ళు రాజీనామాలు ఎందుకు చేయలేదు మరి ఎందుకు మళ్ళీ ఎలక్షన్ పోలేదు మీరు ఎందుకు రాజీనామాలు చేయలేదో వాళ్ళు కూడా గందికే చేయలేదేమో ఇంకా రాష్ట్రాలలో ఎట్లున్నదో కానీ ఇక్కడ టిఆర్ఎస్ ఫుల్ బలం ఉండగానే ఏరే పార్టీలకి ఎందుకు గుంజినట్టు సారు రాజకీయ వ్యూహంలో భాగంగా ఇతర పార్టీలు ఆ రాష్ట్రాలలో కూడా గిదేనేమో అంటే మనం చేస్తే ఒప్పు ఇంకోల్ చేస్తే తప్ప ఉద్యమంలో లేని వాళ్ళు ఉద్యమకారుల మీద కురికినోళ్లే ఇలా ఉద్యమం గురించి మాట్లాడు ఏరే పార్టీలో గెలిచి ఈ పార్టీలకు వచ్చినోళ్ళు ఇంకో పార్టీకి శుద్ధులు చెప్పడే సూపర్ ఉన్నది ఫోన్ రే